రాష్ట్ర బడ్జెట్ పై వైకాపా నాయకుల విమర్శలు పసలేనివి, అర్థం లేనివి. విమర్శించిన రాష్ట్ర బడ్జెట్ లో అభివృద్ధికి సంక్షేమానికి తమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అన్ని శాఖలకు నిధులు కేటాయించారు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు అవకాశం కల్పించారన్నారు. ప్రవేశపెట్టడం జరిగింది. 2,94,000 కోట్ల పైగా రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఈ బడ్జెట్ లో అభివృద్ధికి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రెండిటి మధ్య సమతుల్యం పాటించడం జరిగింది. అన్ని శాఖలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయానికి అగ్రతాంబూలు ఇవ్వడం జరిగింది. అమరావతికి నిర్మాణానికి, అదేవిధంగా పోలవరం నిర్మాణానికి, ప్రాజెక్టు నిర్మాణానికి కూడా సముచిత స్థాయిలో నిధులు కేటాయించడం జరిగింది. సూపర్ సిక్స్ పథకాల అమలు కూడా అవకాశం కల్పిస్తూ నిధులు ఇవ్వడం జరిగింది. అయితే వైకాపా నాయకులు పనికట్టుకొని బడ్జెట్ పైన కూడా తప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఏదో బడ్జెట్ పైన మేము విమర్శలు చేయాలి కాబట్టి చేశామని చెప్పే విధంగా విమర్శలు చేయడం జరిగింది. అసలు అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు కానీ మీ పార్టీ నాయకులకు బడ్జెట్ గురించి విమర్శించే అర్హత కానీ హక్కు కానీ ఉందని ఒకసారి నేను ప్రశ్నిస్తున్నా. అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు దయచేసి రాజీనామా పెట్టి ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా నిన్న చిత్తూరులో ఒక సమావేశంలో వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకొంతమంది నాయకులంతా కూడా కూటమి ప్రభుత్వం పైన, గౌరవ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఈ మధ్యకాలం చూస్తుంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వ లేకుండా ఒక పద్ధతి ప్రకారం పనిగట్టుకొని వైకాపా నాయకులు రోజు ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ పూటకొక డ్రామా ఆడుతూ ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూ కాలు వెలిగిస్తున్నారు. నిన్న కొన్ని చేశారు. చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత ఆజ్ఞానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. అదేవిధంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, దాని మీద శ్రద్ధ పెట్టకుండా వైకాపా కేడర్ను భయభ్రాంతులు చేసి తొక్కేయడం కోసం పోలీసులను ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించేస్తున్నానని చెప్పి మొసలి కన్నీరు కాచడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా వైకాపా నాయకులు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మోసపూరిత వాగ్దానాలు ఇవ్వరు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు.